ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము దిల్రాజ్ గారిని అలాగే శిరీష్ గారిని అండ్ హర్షిత్ ని. ఆర్య సినిమా ఓపెనింగ్ కి వచ్చారు కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, కళ్యాణ్ గారు, నాగబాబు గారు. మా ఆర్య సినిమాని అన్నపూర్ణ స్టూడియోలో ఓపెనింగ్ కి వచ్చినప్పుడు కళ్యాణ్ గారు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. అప్పుడు చాలా దగ్గరగా ఉన్నాను, అంటే ప్రొడ్యూసర్ అయ్యాను. మళ్ళీ అప్పుడు అదే కోరిక, ఎప్పుడు వస్తుందా అవకాశము అని. చాలాసార్లు ఇలాంటి ఇన్సిడెంట్స్ అనుకోవడమే కానీ ఏదో ఒక కారణం ద్వారా ఎప్పుడు సినిమా కథ అనుకోవడము, షేర్ చేసుకోవడము ఎవరితోనన్నా, బట్ ఎప్పుడు నేను కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళలేకపోయాను చాలా సంవత్సరాలు. గబ్బర్ సింగ్, మళ్ళీ గబ్బర్ సింగ్ నైజాం చేసే అవకాశం వచ్చింది. బండ్ల గణేష్ మా తమ్ముడు, హరీష్ శంకర్, హరీష్ శంకర్తో షేర్ చేసుకునేవాడిని. కళ్యాణ్ గారితో సినిమా తీయాలనుంది హరీష్, అది ఉంది ఇది ఉందని. నీ సంకల్పం గొప్పదన్న, ఏదో ఒకరోజు వస్తుంది, వెయిట్ చేయి వెయిట్ చేయి అని చెప్పేవాడు. అప్పటి నుంచి చాలా స్ట్రాంగ్ అనుకుంటున్నాను, ఎప్పుడు అవకాశం వచ్చిన కళ్యాణ్ గారితో. ఇంకా ఎందుకంటే అప్పుడే అనౌన్స్ చేస్తున్నారు పాలిటిక్స్లోకి వెళ్తున్నారు, మళ్ళీ సినిమాలు చెయ్యరు, ఇలాంటి రకరకాలు వింటుంటే ఒక ఫీలింగ్, అయ్యో మిస్ అయిపోతానా, నాకున్న డ్రీమ్ పోద్దా పోద్దా అని ఒకటి ఎప్పుడు ఉండేది. బట్ అరీ చంపినట్టు ఆ సంకల్పం గొప్పదేమో. సో అలా గబ్బర్ సింగ్ కూడా అయిపోయింది. సో పింక్, కళ్యాణ్ గారితో సినిమా తీయాలి అనే డ్రీమ్ చాలామందికి ఉంటుంది. కళ్యాణ్ గారు డేట్లు ఇస్తే చాలు, తీయటానికి లైన్లో చాలామంది ఉంటారు. కానీ ఒక ఎక్స్పీరియన్స్, నేను సినిమాలు చేస్తూ నేర్చుకున్న ఎక్స్పీరియన్స్తో ఇవాళ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అందరు స్టార్ హీరోస్తో సినిమాలు చేశాం. కళ్యాణ్ గారిది ఒక్కటి బాకీ ఉంది, అది ఎప్పుడు ఉండేది, ఎప్పుడా 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 అని. ఆ అవకాశం పింక్ రూపంలో. సో ఈ సినిమా మేము తీయడానికి కారణమైన, ముందుగా ఈ సినిమాని కథ రాసి డైరెక్ట్ చేసిన పింక్ రైటర్స్ డైరెక్టర్స్కి ముందు మా ధన్యవాదాలు. ఎందుకంటే అక్కడ ఆ రోజు వల్ల మొదలుపెట్టింది, మేము ఈరోజు స్టేజ్ మీద కళ్యాణ్ గారితో సినిమా తీసి మాట్లాడే వరకు తీసుకొచ్చింది ఆ చిన్న పింక్ అనే వాళ్ళ ఐడియా. తమిళ్లో హిందీలో ఇస్ అ బిగ్ హిట్. థ్యాంక్ యూ సార్. April 9th రోజు మనం అందరం కలిసి పండగ చేసుకునే రోజు, కాలర్లు ఎగేసుకునే రోజు. అంటే నాకు ఎప్పుడు ఉండేది, అందరు స్టార్ హీరోస్తో సినిమా చేసాం, కళ్యాణ్ గారితో కూడా ఒక కమర్షియల్ సినిమానే మేము చేస్తుంటే ఎలా ఉండేదో నాకు తెలియదు. బట్ కళ్యాణ్ గారితో ఒక మంచి సినిమా, ఎరగదీసే సినిమా చేసినందుకు చాలా గర్వంగా ఉంది. జర్నీలు ఒక్కోసారి దగ్గరగా వెళ్తాము, కొందరు దూరంగా ఉంటాము. కళ్యాణ్ గారితో నాకు ఎప్పుడు దూరమైన డిస్టెన్సే, ఎప్పుడు నేను దగ్గరికి వెళ్ళలేకపోయాను. సినిమా అయిన తర్వాత ఈ మధ్య ఒకరోజు నన్ను రమ్మంటే వెళ్ళాను. ఆ రోజు సార్ సినిమా నాకు సెకండ్, ఇవాళ సినిమా అద్భుతం, కానీ మీరు పిలిచి నాకు చెప్పిన రెండు మాటలు నా లైఫ్లో నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను. మనస్సు, అంటే మనస్సుతో ఆలోచించినప్పుడే అది అర్థమవుద్ది. మీరు ఆ చెప్పిన రెండు మాటలు నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. This is Abhinav Gomatam. Hello, Neenu Avantika Mishra. Hello, this is Tarun Bhaskar. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood. Please subscribe to TV5 Tollywood.